సెకండ్ అంటే పార్టీని పర్సనల్ స్టేజ్గా మాట్లాడదు వాడుకోవడం. పార్టీ అనేది పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్ పర్సనల్ ప్రాపర్టీ. ఎస్, ఎవరైతే పార్టీ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి హక్కు ఉంటుంది, చాలా మటుకు ప్రివిలేజెస్ ఉంటాయి, హక్కు ఉంటుంది. కానీ పార్టీ అనేది ఒక పబ్లిక్ కొరకు మనం చేయవలసిన ఆర్గనైజేషన్ అండ్ ఒక యాక్టివిటీ. అది పర్సనల్ స్టేజ్గా వాడుకోవడం తప్పు. ఆయన స్పీచ్లో ఎలక్షన్కి ముందు అన్ని చూస్తే పార్టీ వాళ్ళే లోపలే చాలా సర్ప్రైజ్ అయిపోయారు, ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని. ఎందుకంటే సంబంధం లేని పర్సనల్ విషయాలు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడటము, చాలా వల్గర్గా స్పీచెస్ ఇవ్వడము, ఒకైనా కోపంగా ద్వేషంతో స్పీచెస్ ఇవ్వడము, దీంతో ఉన్న సపోర్ట్ పోయింది. అసలు ఎవరైతే ఓట్లు వేయాలనుకున్నారో వాళ్ళు కూడా వేయకుండా పోయారు. ఫ్యాన్స్ ఎవరైతే సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు చేయలేరు. తీరా రిజల్ట్స్ వచ్చేసరికి పార్టీలో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, రిజల్ట్ అట్లా వచ్చిందని. అది దాంట్లో ఉన్న ఇది. సో ద యునిక్ డిస్టింక్షన్ వాట్ స్నేహితుడైనా బ్రదర్ అయినా కానీ ఆయన సాధించింది ఏంటంటే, ఆపోజిషన్ పార్టీల కన్నా ఎక్కువగా ఆయన ద్వేషించేది సొంత పార్టీలో ఉన్న అట్లా తయారైంది. అందుకొరకు దిస్ ద సెకండ్ రీజన్ అన్నమాట. ఇది కూడా ఎవరు ఏం చెప్పలేదు, నేను కూడా ఏం చెప్పలేదు. కానీ రీసెంట్గా వచ్చేసరికి లాస్ట్ 1.5 మంత్స్లో అది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి భాష మారిపోయి ఒక కైండ్ ఆఫ్ ఫైటింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అది అనవసరం అని అనిపించింది నాకు. దాని తర్వాత ఏమనిపించిందంటే, ఇది ఇట్లాగే వెళ్తే ఈ సమాజానికి చాలా ప్రమాదం. ఈ డివిజన్స్ వచ్చేస్తాయి, ఒకరి మీద ఒకరికి ద్వేషం వచ్చేస్తుంది, లేని ప్రాబ్లం లేని చోట ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. లీడర్స్ అనేది ప్రమాదం కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, డిఫికల్టీస్ కానీ ఇందు నుంచి ఉత్పత్తి అయ్యే వాళ్ళు. డిఫికల్టీస్ వచ్చినప్పుడు లీడర్స్ వస్తారు, కానీ లీడర్స్ రావాలని చెప్పి మనం డిఫికల్టీస్ క్రియేట్ చేయకూడదు. నాకు అట్లా అనిపించింది. సో నేను ఆయనకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పబ్లిక్గా నేను చెప్పాలనుకోలేదు, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. కానీ ఆయన రిప్లై చూసిన తర్వాత, ఆ ప్రెస్ స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను చెప్పాలనుకున్నాను. లాస్ట్కి నన్ను ప్రాంప్ట్ చేసింది ఏంటంటే, ఒకటి కులాల మీద ఏదైతే డిస్కషన్, ఊరికే దాని మీద ఫోకస్ చేయడము, ప్రతి స్పీచ్లో కులం గురించి మాట్లాడడం అది అనవసరం. దాన్ని ఏం చేస్తుందంటే, ఎవరైతే ఆయన స్పీచ్లు నచ్చవో వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు. కానీ ఎవరికైతే ఆయన అంటే ఇష్టమో, ఆయన అంటే ఫాలో చేస్తారో, వాళ్ళు దాన్ని నమ్మేస్తారు. ఎస్పెషల్లీ చాలా యంగ్ పీపుల్ ఉంటారు. సో నేను చూసింది ఏంటి, ఆయన ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు ఈ మతం వాళ్ళు, ఇట్లా చేస్తున్నారు ఈ కులం వాళ్ళు, ఇట్లా చేస్తున్నారు. ఆ ట్విట్టర్ కింద చాలా ద్వేషపూరితమైన మెసేజెస్ వచ్చేస్తున్నాయి. ఈయన ఏం చెప్పట్లేదు ద్వేషపూరితంగా, కానీ ఫాలోవర్స్ చెప్తున్నారు ఏదో జరిగిపోతున్నట్టు అన్నమాట. సో ఒక కులం మీద కానీ ఇప్పుడు చాలా హార్ష్గా మాట్లాడడం, అంత హార్ష్గా మాట్లాడవలసిన పరిస్థితులు లేవు అని అది క్రియేట్ చేయడం. ఎందుకు అట్లా క్రియేట్ చేయాలి? సో ఏదో ఒక పవర్ కావాలి, పీపుల్ మీద కంట్రోల్ కావాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే తొందరపాటు. సో ఇది ఇట్లాగే వెళ్తే ప్రమాదం అవుతుందని. ఒకటి కులాలు, మా సిద్ధాంతాలు, జనసేన సిద్ధాంతాలు ఏంటి, కులాలను కలిపే రాజకీయం. కులాలను కలుపుకొని వెళ్ళాలి, వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళని ఒకరి మీద ఒకరికి రెచ్చగొడితే ఎట్లా? అదొకటి. సెకండ్ ఇస్ దట్ మతాల ప్రస్తావన లేని రాజకీయం. మతం అనేది ఎవరికైనా ఒక వ్యక్తిగతమైన విషయం. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు, ఎందుకు చేస్తారు, ఏ పరిస్థితులలో మీరు ఒక పర్టిక్యులర్ దేవుణ్ణి ఎన్నుకుంటారో, ఆర్ ఆ దారిలో నడుస్తారో, అది చాలా వ్యక్తిగతం. అది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం రాకూడదు. ఎవరు మిమ్మల్ని నిలదీసి అడగొద్దు, మీరు ఈ దేవుని ఎందుకు నమ్ముతున్నారు, ఆ దేవుని ఎందుకు నమ్మట్లేదు. అది చాలా డెలికేట్ విషయం. ఆ విషయాన్ని తట్టితే ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అది మనం కంట్రోల్ చేయలేకుండా అయిపోతుంది ఆ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ మనం ఆపలేము అది వచ్చేసిన తర్వాత. సో అట్లా మతాల గురించి మాట్లాడటం. దాని తర్వాత లేటెస్ట్గా ఏంటంటే, వైలెన్స్. ఏదో ఒక పర్సన్ స్టేజ్ మీదకి వచ్చేసి, నేను వీళ్ళని చంపేస్తాను, నువ్వు అంటే చాలు, వీళ్ళని నరికేస్తాను. మేము స్టార్ట్ చేసినప్పుడు మైత్రి శరణ్ గుప్తది ఒక చిన్న మనుషత అని ఒక పోయం రాశాడు ఆయన. ఆ పోయం గుర్తు తెచ్చుకున్నాను నేను, ఎందుకంటే నేను అది కళ్యాణ్ గారితో షేర్ చేసుకున్నాను 2008-09 ఆ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు. అదేంటంటే, అనిత్య దేహికెలియే అనాది జీవ్ క్యాడరే వహి మనుష్య హే జో మనిషికెలియే మరే. అంటే అనిత్యమైన దేహంలో ఉండేది అనాది జీవుడు,
అంతులేని ఆది లేని జీవుడు అనిత్యమైన దేహంలో ఉంటాడు. ఈ ఈ అనిత్యమైన దేహాన్ని చూసి ఆ అనాది జీవుడు భయపడతాడా? భయపడాలా? మనిషి ఒక మనిషి కొరకు మరణించేవాడే మంచి మనిషి, ఇంకొకరు ప్రాణాలు తీసేవాడు మనిషి కాదు. సో ఇది మనం సిద్ధాంతాలుగా ఇట్లాంటి ఆలోచన పరంగా మనం వచ్చినప్పుడు స్టేజ్ మీద నిలబడి నేను వీళ్ళని నరికేస్తాను వాళ్ళని నరికేస్తాను అంటే ఏదో ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు, ఏదో యంగ్ మ్యాన్ చెప్పాడు అని అనుకున్నారు, కానీ దాన్ని ఖండించలేదు, దాన్ని కండెమ్ చేయలేదు. దాన్ని కండెమ్ చేయకుంటే దాని సిగ్నల్ ఏమి వెళ్తుంది? అట్లా అనొచ్చా? చేయలేదు, సరే ఎవరు చేయరు అట్లాంటివి, చేస్తే దానికి లీగల్గా రిపర్కషన్స్ ఉంటాయి. కానీ పబ్లిక్లో అట్లాంటి డిస్కోర్స్ చేయడము, ఇట్ ఈస్ పర్వర్టింగ్ ద పొలిటికల్ డిస్కోర్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.